హలో సహోదరులారా, ఇప్పుడు నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది యేసు ప్రభువును నమ్ముతాను, నేను నమ్ముకున్నాను పరలోకం వెళ్తాను, నేను నమ్ముకున్నాను పర్వాలేదు పరలోకంలో ఉంటాను, బ్రదరు ఎవరో చనిపోయారట కదా, అయితే సరే ఆయన ఉండే దగ్గరికి మనం ఉండు అదే రాజ్యంలో ఉంటాం, పర్వాలేదు బ్రదర్ బ్రదర్ అంటే కేవలంగా నమ్మితే చాలు పరలోకంలో ఉంటామని ఇవి ఒక జనాలు ఒక నమ్మకం. అలాగైతే ప్రభు కొన్ని దగ్గరలో దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, అంత మాత్రాన దెయ్యాలు పరలోకం వెళ్తాయా? కాదు. ఎందుకంటే యేసు ప్రభు కొన్ని దగ్గర దెయ్యాలు తీసినప్పుడు నజరేయుడైన యేసు నీవు నాకు తెలుసు అంటారు కొన్ని దగ్గర. అవి నమ్ముతాను ఈయన దేవుడే దైవ కుమారుడని, అంత మాత్రాన దెయ్యాలు పరలోకం వెళ్తాయా? కాదు. అసలు దెయ్యము ఎక్కడో మొదలయ్యింది, పరిశుద్ధాత్మనే దేవుడి దగ్గరే ఒక శిష్యులుగా దేవుడు కొన్ని దూతలు దేవుడు తయారు చేసి కొన్ని అసిస్టెంట్లకు పెట్టుకున్నాడు కదా, వాటిల్ని అది దేవుడికన్నా పెద్ద సింహాసనం మీద కూర్చొని ఈ ఒక సృష్టినే తలక్రిందలు చేద్దాం నా చేతికి తీసుకుందామనేది ఆలోచించినప్పుడు తన హృదయంలో ఆలోచన కలగక ముందే దేవుడు తన్ని త్రోసిచ్చాడు. దేవుడు నోటితో మాటతో చెప్పితే ఆయనకు అర్థమవడం కాదు, మన హృదయ ఆలోచన ఎలాగ ఉంటుంది దేవునికి తెలుసు. వెంటనే దానికి కింద భూమి కింద తోసేసాడు, వెంటనే భూమి మీద పడిపోయి అది ప్రజల్లోకి వచ్చేసి ఆ పాము రూపంగా వాళ్ళకి తినే ఎప్పుడైతే మనుషులకు చేరిపోయింది, ఎప్పుడైతే ఆ పండు తినద్దని చెప్పాడు ప్రభు, తినవద్దనిది వాళ్ళు తిన్నారు, అందులోకి పాము రూపంగా సాతాను ప్రవేశమయ్యి అది ఎలాగో నరకానికి వెళ్తుంది కాబట్టి తన బిడ్డలు కూడా తీసుకుపోతుంది. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో ఉంటుంది. చెప్పిన మాట వినకపోవడమే పాపం అండి. పాపం పాపమే తాడిని చంపాను ఈయన చంపాను ఈయన చంపే మాట కాదు. ఎందువల్లంటే సాతాను భూమి మీద ఉంది కాబట్టి ప్రభు ఏదైతే వద్దనడో అది వీళ్ళు నిజాయితీగా పాటించాలి. ఆదాము కరెక్ట్గా ఉన్నాడు, అవ్వ ఆ పండు తిని ఆమె తినడమే కాకున్నాను ఆదాము కూడా తినబెట్టి ఆయన్ని కూడా పాప భ్రష్టుడిగా చేసేసింది. కాబట్టి భూమి మీద వాళ్ళంతను పాపంతో నిండుకొని ఇప్పుడు కూడా ఆ శాపమే మనకి పరిగెడుతుంది. కయ్యను కూడా ఏబోలు చంపాడు, నువ్వు దేశ తిమ్మరవద్దు అని దేవుడు చెప్పించాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అలాగే శ్రమలు కూడాను. అదే ఏబోలు తలక సంతానం వంశం కదా ముందు ముందుకు అభివృద్ధి అయ్యింది. కయ్యను అదే ఏబోలు కాదు చనిపోయాడు, ఏబోలు చంపించాడు కయ్యను. అంత ఇద్దరు మొదట ఆదమ ఒక పుట్టిన వాళ్ళే కయ్యను క్షమించాడు దేవుడు, ఎందుకంటే నువ్వు దేశ దిమ్మరవదువుగా కానీ. అందుకే కదా చాలామంది తిండి లేక అది లేక దేశాలు తిరుగుతారు. ఆ శాపం మానవుడి మీద ఉంది. ఎప్పుడు నేను పాపం చేశాను ఎప్పుడు చేసామంటారు, మన పితృలు చేస్తే మనం చేసినట్టు కాదా? అంతవరకు ఎందుకండి, ఇప్పుడు ఎవరికైనా మనకి తాతలు ల్యాండ్ ఏదైనా వస్తుంది అనుకో, మా తాత ల్యాండు మనవడు నన్ను నా కక్కు ఇది కావాలని అడుగుతాను. మరి పాపం మా తాత చేసినప్పుడు ఆడు మర్డర్ చేసే జైలు ఉంటే ఆ జైలు కూడా నాకు కావాలి, నేను జైల్లోకి వెళ్తానన్నాడు ఎవడు మనవడు ఉన్నాడా? ఎవడూ లేడు. నా తాతలు ఆస్తున్నాయి నాకు కావాలి అని కోర్టుకి ఎక్కుతారు. తాత జైల్లో ఉన్నాడు మర్డర్ చేసి, వాడుండే జైల్లో నేనుంటాను నేను జైలు అలుమిస్తాను అనేవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే పితరులు చేసిన పాపానికి మనం బలవుతున్నాం కాబట్టి. అయితే ఇక్కడ మెయిన్ అంటే పేతురు ఒక దగ్గర ఏం చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా వినాలి, ఇది పరిశుద్ధాత్మ ఇది గురించి చెప్పబడుతుంది మాట. అక్కడ పేతురు గారు ఏం చెప్పారంటే అదే అపొస్తల కార్యం 2:38 మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణను ఉందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు పొందుతారు అని చెప్పాడు. అలాగే ఈ పరిశుద్ధాత్మ గురించి చాలా దగ్గరలాగా ఉన్నది అపొస్తలక. అక్కడ ఇప్పుడు అదే కిందని చూసుకుంటే ఇంచుమించు అందరూ ఆ మాట విని అలాగే బాప్తిసం పొంది ఇంచుమించు 3,000 అక్కడ పరిశుద్ధాత్మ పొందారు, బాప్తిసం తీసుకున్నారు. అక్కడ అదే అపొస్తల కార్యంలో మొదట్లో చూసుకున్న పెంతికోస్త పండగ దినమన మేడగదిపై ఎంతోమంది పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు లాంటి విభాగించి ఒక్కొక్కరి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారే పరిపూర్ణంగా నింపబడ్డారు. అది పరిశుద్ధాత్మ అనేది ఎందుకు మనం పొందాలి అంటే భూమి మీద ఆల్రెడీగా దురాత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ పొందకపోతే మనిషిలో దురాత్మ ఉంటుంది, అది కూడా ప్రేరేపణిస్తుంది. ఆ వాడిని తిట్టండి, ఈయన్ని కొట్టండి, అల్లాడిని చంపు, ఈయన్ని పోడు, మంచి సినిమాలు చూడు, అక్కడ ఎలాగైతే ఫైట్ చేసి పీక మీద కాలు పెట్టి తొక్కేస్తున్నాడో ఇక్కడ ఎవరిని ఉన్నాను తొక్కే
అని రకరకాలకి ప్రేరేపణ అంటారు దాన్ని, సాతాన్ ఇస్తుంది. దేవుని ప్రేరేపణ దేవుని నమ్మిన వాళ్ళకి, బైబిల్ వాక్యం బాగా తెలిసిన వాళ్ళకైతే వాళ్ళు కొట్టుకుంటే ఆత్మ ప్రేరేపణ చెప్తూనే ఉంటుంది. శాంతి, దేవుడు చెప్పాడు, ఒక్క నిమిషం ఆగుదాం, వాళ్ళు ఏమనద్దు, వాడు కొడితే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపెద్దాం, సరే కాసేపు మనం ఓర్పుగా ఉందాం, ఇది మంచిదని వీళ్ళకి ప్రేరేపణ ఇస్తుంది. సాతాను ప్రేరేపణ దేవుని తెలియని వాడు ఏమంటాడంటే, వాడు ఒకటి కొట్టక ముందు మన తలకే తీసేయాలి అంటాడు, వాడు చెయ్యి ఎత్తక ముందు ఏమైనా చెయ్యి తీసేయాలి అంటుంటాడు. కానీ అదంతా సాతాను తలక ప్రభావం. అయితే ఇవన్నీ వదిలేసి ప్రభు ఏం చెప్తానంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించు, నీ సొక్క తీసుకుని అంగి తీసుకుంటే అది వదిలే విడిచిపెట్టేసి వెళ్ళిపో. అలాగే ప్రభు చెప్పేశాడు, చాలా నెమ్మది చెప్పాడు. ఎందుకంటే మనం పరలోకం వెళ్ళబోతున్నాం కాబట్టి, శాంతి సమాధానం ఉండే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి, ఇక్కడే మన శాంతిగా మారాలి. శాంతి దూతగా చేసే ప్రభు వచ్చారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆ శాంతి సమాధానం లేనప్పుడు, ఎందుకంటే వాడు తాత్కాలికంగా బతుకుతాడు అన్యుడు, వాడికి దేవుడు తెలియదు, తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు లేని పిల్లల్లాగా ఉన్నారు, వాళ్ళకి పాపం ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. మనకైతే బైబిల్ తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ ఎందుకు మనం ప్రవర్తించాలి? కాబట్టి మనం పరిశుద్ధాత్మని తప్పనిసరిగా పొందాలి. అక్కడ పేతురు గారు చెప్పింది ఏంటంటే, మెయిన్ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు, ముందు మారు మనసు పొందండి, తర్వాత యేసుక్రీస్తు నామంలో మీరు పాప క్షమాపణ పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అన్నాడు. అలాగే నికోదేముకు కూడా చెప్పాడు కదా ప్రభు, ఏం చెప్పాడు, నీవు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించవు అన్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యానికి చేరనే చేరరు అని చెప్పారు. అదేంటి, నేను ముసలవాడిని అయ్యాను కదా, మరి ఇప్పుడు నేను మళ్ళీ జన్మించడం అనేది ఇది జరిగేది కాదే అంటాడు ఆయన నికోదేము. అలాగ కాదు బాబు, శరీరంగా జన్మించింది శరీరమై ఉన్నది, ఆత్మనుగా ఆత్మనుసారంగా జన్మించింది ఆత్మనే ఉన్నది. నువ్వు శరీరంగా తల్లి గర్భన పుట్టావు, మట్టే అది అంతను శరీరం, మట్టిలో కలిసిపోతావు, అలా కలిసిపోవడం నాకు ఇష్టం లేదు కదా. మరి ఆత్మనుసారంగా నువ్వు జన్మించు, నేను ఆత్మయ్య ఉన్నా, నా ఆత్మను నువ్వు పొంది ఆత్మచేత బలాన్ని పొంది, నువ్వు పరిశుద్ధాత్మ పొంది నువ్వు పరలోకం చేరు అంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, పేతురు గారు అదే మాట చెప్పారు, యేసుప్రభు అదే మాట చెప్పారు, యోహాను గారు కూడా చెప్తాను, నేనైతే శక్తిమంతుడిని కాదు, కేవలంగా మారు మనసు నిమిత్తమే బాప్తిస్తున్నాను, నా వెనక వచ్చిన వాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మిచ్చును అన్నాడు. ఆయన చెప్పులు ఓరు ఇప్పటికో కూడా నేను యోగ్యుడినైతే కాదు అంటున్నాడు. మరి ఇప్పుడు మనమేమంటాం, పరిశుద్ధాత్ముడు ఆయన కూడా బాప్తిస్మ తీసుకుని యేసుప్రభు ఒడ్డు మీదకి రాగానే దేవుడు ఆయన్ని పొగిడాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించి ఉన్నాను అని అన్నాడు పావురం వలె వచ్చి. ఈ పావురం పరిశుద్ధాత్మకు చూసిన యేసుప్రభు మీద కూడా పావురం రూపంగా పరిశుద్ధాత్మ పొందాడు ఆయన. నీతి యావత్తు ఈ విధంగా జరగనిమ్ము అన్నాడు యేసుప్రభు. అందరూ ఇలా పొందండి అని చెప్పాడు యేసుప్రభు. మరి యేసుప్రభుని మీరు నమ్ముతున్న పరిశుద్ధాత్మ నమ్మరా? పరిశుద్ధాత్మ వరం అనేది పొందాలనే సంగతి తెలియదా? ఫస్ట్ పరిశుద్ధాత్మ అనేది ఏంటంటే, ఒక స్టవ్ వెలిగించడానికి మనం అగ్గి ఎలాగైతే పెడతామో అలాంటిదే పరిశుద్ధాత్మ. ఫస్ట్ నువ్వు అగ్గి పెట్టిన తర్వాత నువ్వు ఏ వంటలైనా వండగలుగుతావు. అంతేగాని అగ్గి లేకుండా ఏ వంటల కూర మటన్ చీకులు అన్నీ వండుతాం అగ్గి ఉంటే. ఆ ఒక అగ్గే లేదనుకోండి, మీరు ఏది మేము వండలేము. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ముందు పొందిన తర్వాతే స్వస్థపరిచే శక్తి, ఆత్మలో బుద్ధి వాక్య కొరిందుల్లో ఉంటుంది, వాటో కొరిందుల్లో ఉంటుంది, 11-12 అన్నీ చూసుకుంటేనే వరాలు కూడా ఉంటుంది. ఆత్మ వల్ల బుద్ధి వాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరిచే శక్తి, అలాగే ఆత్మల విమోచన, అలాగే కృపావరాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రవశించే శక్తి, భాషలు అర్థం చెప్పే శక్తి, స్వస్థపరిచే శక్తి, దెయ్యాలు తీసే శక్తి, ఇవన్నీ వస్తాయి అంటారండి. ఇప్పుడు ఒక అగ్గి ఉన్నప్పుడే ఎన్నో వంటలు వండగలం. ఒకే పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడే ఇవన్నీ ఎదిరించగలరు. మీలో పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరికైనా దెయ్యం పెట్టింది వాళ్ళ మీద చేసే స్థాయిలో ఉన్న దెయ్యం మనలోకి వచ్చేస్తుంది. చీకటి ఎక్కడైతే ఉందో, ఒక ఇల్లు